ఎవరు మీలో కోటీశ్వరులు ఈ రోజు ఎపిసోడ్ చూశారు కదా ఎపిసోడ్స్ ఎలా ఉంది ఎపిసోడ్ 6 ఎపిసోడ్ వచ్చారు ఫాస్టెస్ట్ ఫింగర్ లో ఒకసారి క్వశ్చన్ ఏంటి అది చూసినాక ఎవరు వచ్చారు ఒకసారి చూద్దాం క్వశ్చన్ ఏంటంటే ఒక శ్లోకం మొదటి పంక్తిలో ఉండే ఈ పదాలను సరైన క్రమంలో అమర్చండిని ఇచ్చారు ఏ మహాకాయ బి సూర్యకోటి సి వక్రతుండ డి సమప్రభని ఇచ్చారు ఫాస్ట్ గా ఇచ్చారు అభిరామ్ గారు సో ఇలా ఇలా జరుగుతూనే ఫస్ట్ ఒక చిన్న ఇంటరాక్షన్ ఇస్తారన్నమాట అక్కడ దాంట్లో షోలు అసలు ఏం మాట్లాడుకున్నారు అభిరామ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు సో అభిరామ్ గారు కొత్తగా మ్యారేజ్ అయింది వారట వాళ్ళ వైఫ్ అభిరామ్ గారు వైఫ్ వారికి ఓకే చెప్పడానికి నెల రోజులు టైం తీసుకున్నారని అన్న ఎన్టీఆర్ గారు క్వశ్చన్ వేశారు వారికి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా అన్న ఎన్టీఆర్ గారు వారు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడంట జస్ట్ చూసేసి ఎస్ చెప్పేసినాక ప్రణతి గారు చెప్పలేదంట ఎస్ఆర్ నో చెప్పలేదంట ఆ తర్వాత పెళ్లి అయ్యాక నీకు నేను నచ్చానా లేకపోతే ఎవరన్నా ఫోర్స్ మీద బలవంతంగా పెళ్లి చేసుకున్నావా అంటే లేదు ఇష్టపడే చేసుకున్నా అని చెప్పడం చాలా ఇదిగా సాగింది అదే విధంగా క్రికెట్ మ్యాచ్ గురించి కూడా ఈ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నారండి ఏమిటి అని అంటే క్రికెట్ మ్యాచ్ అప్పట్లో వీసీఆర్ ఉండేది కదా అప్పట్లో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడంట వీసీఆర్ లో ఫస్ట్ ఒకసారి చూసేవారంట తర్వాత మన హరికృష్ణ గారు ఉన్నారు కదా వారు రాగానే మళ్ళీ ఇంకోసారి క్రికెట్ మ్యాచ్ చూసేవారంట అట్లా అట్లా అలవాటు చేసుకున్నట్టు ఆడడం మానేసి చూడడం స్టార్ట్ చేశారంట అన్న ఎన్టీఆర్ గారు అదే విధంగా ఎక్కువగా ఇష్టపడతారంట క్రికెట్ అంటే బాగా ఏది చూడడానికి ఇష్టపడతారంట ఆడడం కన్నా సో అలా మాట్లాడుతూ బాగా షో చాలా బాగుంది నచ్చిందన్నమాట అండ్ ఇంకోటి ఇంకా ఏమి మాట్లాడుకున్నారు అని అంటే ఆడవాళ్ళని గౌరవిద్దాం నిజంగా లైఫ్ బాగుండాలి అంటే మ్యారేజ్ అయ్యాక వాళ్ళు చెప్పింది వినుకుంటూ పోతే లైఫ్ అనేది ఎంజాయ్ చెయ్యొచ్చు అని ఈ షోలో చెప్పడం జరిగింది అన్న ఎన్టీఆర్ గారు మొత్తానికైతే అభిరామ్ గారు అండ్ ఎన్టీఆర్ గారి మధ్య మొత్తానికి ఈ విధంగా ఇంటరాక్షన్ ఈ విధంగా సాగిందనమాట అండ్ ఇంకొకటి ఎంత గెలుచుకున్నారు ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్ ఇప్పుడే జస్ట్ ఒక 10 మినిట్స్ పెడతాను వారు ఏ క్వశ్చన్స్ అడిగారు ఎలాంటి సమాధానాలు ఇచ్చారు ఎంత గెలుచుకున్నారు అని ఇప్పుడే పెట్టేస్తాను అండ్ మొత్తానికైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారు కదా ఇది ఇంటరాక్షన్ అనమాట వాళ్ళిద్దరు మధ్య జరిగిన ఇంటరాక్షన్ థ్యాంక్ యూ ఇప్పుడే పెట్టేస్తాను ఒక 10 మినిట్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అని థ్యాంక్ యూ